పోలింగ్ అయిపోయి 2 రోజులు అవుతున్నా, ఇంకా అవి కంటిన్యూ అవుతున్నా, ఇంకా దాడులు ఆగట్లేదు, ముగింపు లేవు దానికి. చెప్తున్నాను కదా ఇంకా పెరుగుతాయి. ఇది పోలీస్ శాఖ ఇప్పుడు ఒకటే ఏంటంటే, వీళ్ళు కావాలని కొంతమంది పోలీస్ అధికారిని తీపిచ్చేసి కొంతమంది కావాల్సిన వాళ్ళని పెట్టించుకున్నారు. దాని వలన వాళ్ళకి కంట్రోలింగ్ ఏంటో తెలియదు. ఇది రెండవది ఏంటంటే, ఇద్దరి మీద కేసులు పెట్టేస్తున్నాం కదా అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ బేసిక్ ఏంటంటే, మళ్ళీ తేనె తుట్ట కదిలించారు, ఫ్యాక్షన్ తేనె తుట్టలు కదిలించారు. ఎప్పుడైనా సరే మీకు గుర్తు పెట్టుకోండి, అంటే ఈ మాట అంటే బాగోదు కానీ, ఒక పోలీస్ అధికారి గతంలో ఈ ఫ్యాక్షన్కి సంబంధించినటువంటిది పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్కి సంబంధించినప్పుడు అన్నప్పుడు, ఓ పోలీస్ అధికారి ఈ ఫ్యాక్షనిజం కంట్రోల్ కావాలంటే ఎట్లా అండి, మీరు ఎందుకని చేయలేకపోతున్నారు అన్నప్పుడు, మామూలుగా మేము కంట్రోల్ చేస్తున్నాం, అదంతా అయిపోయాక ఆఫ్ ద రికార్డులో అతను అన్న మాట ఏంటంటే, మా ఆడాళ్ళ వల్ల ఇదంతా జరుగుతుందండి. ఒక ఊళ్ళో ఒకటి కొట్టాడు అనుకోండి, కొట్టిన తర్వాత వాడి ఇంటికి వస్తే మిగతా అది ఊళ్ళో చర్చి వస్తుంది, ఏంది మీ ఆయన కొట్టాడంట అని, నువ్వేం మగాడివిరా అంటది ఇంట్లో భార్య. అందుకోసం వీడు మళ్ళీ ఆయన కొట్టి రావాలి. కొట్టకపోతే ఆడు మగాడే కాదంటది పెళ్ళాము, లేదు చుట్టుపక్కల వాళ్ళు పుసిక్కిన అవుతారు, చుట్టుపక్కల లేడీస్ కూడా. పల్లెల్లో గొడవలు జరుగుతుండేటువంటిది ఆడాళ్ళ ముందు ఇగో క్లాష్ ఇదే అని ఇప్పుడు ప్రారంభమైంది. ఇగో ఒకడిని తన్నాక తన్నులు తిన్నటువంటి వాడు అనేటువంటి వాడు ఆగడు. రెండో